ఆ తర్వాత గత కొన్ని రోజులుగా ఇక్కడ జరిగిన రైతుల ఆందోళన అక్రోషం, ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలన్నీ మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో గత కొన్ని ఈ సంవత్సరం అంతా కూడా అనేక రాష్ట్ర రైతు బంధించినటువంటి రాష్ట్ర ఉత్పత్తులకు సరియైనటువంటి గిట్టుబాటు ధర లేని కారణాన అడుగడుగున ఆందోళన ఇబ్బందులు జరుగుతున్నటువంటి విషయాన్ని మీ అందరికి తెలుసు. ఈ విషయంలోనే ఇటు రైతులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇందులో పార్టీలని కానీ తరతమ భేదాలు లేవు, రైతులు రైతులే, రైతుల యొక్క గిట్టుబాటు ధర వాళ్ళందరికీ ఒకటే, రైతుల యొక్క ఈతి బాధలు చెప్పే వాళ్ళది ఒకటే, రైతు ఈతి బాధల్ని పరిష్కరించుదామనేటువంటి వాళ్ళు ఇది ఒకటే. ఈ విషయాన్ని పరస్పరం అవగాహన చేసుకోవాలి. కానీ ఈ సమస్యల కొరకు చర్చిస్తున్న సమయంలో కానీ ఈ సమస్యల్ని పరిష్కరించాలని ప్రయత్నం చేస్తున్న సమయంలో పరిష్కరించాలంటే బాధ్యతలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షాల మీద నెట్టడం కానీ లేక ప్రతిపక్షాలు కేవలం ప్రభుత్వాన్ని విమర్శించాలనే ఉద్దేశం కానీ కాదు 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 అని చెప్పి రైతు సోదరులు ప్రజలు ఈ ప్రభుత్వం కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. 10,000, 12,000, 13,000 ఉన్నటువంటి కందులు 4,000కు దిగిపోయి రైతుల ఆందోళన పడ్డది నిజం కాదా? రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం పదే పదే చెప్తున్నందుకు వెంటనే రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని మేము ఎలుగెత్తించడం తప్ప మీరు ఒక్కసారి గమనించండి. కానీ ఆ కందుల విషయంలో ఆదుకుంటామన్న ప్రభుత్వం ఎక్కడో కొన్ని చోట్లనే ఆదుకున్నది, అది కూడా సుమారు కేంద్ర ప్రభుత్వం ఇన్వెన్షన్ అయి ఇచ్చినటువంటి డబ్బులనే పంచింది. అది 5,000కు 5,500కు ఎక్కడా మించినటువంటి పరిస్థితి. ఆ విధంగా రైతు గిట్టుబాటు రాని ఒక బాధ వాస్తవమా కాదు? అదేవిధంగా గిట్టుబాటు ధర కొరకు మేమేం చేయలేదంటాం. అసలు వీరు వచ్చినప్పటి నుంచి ఏమన్నా చేయటానికి వీళ్ళకి అధికారమే లేదా? గిట్టుబాటు ధర చేయటానికి మద్దతు ధర అక్కడ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వకుంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బు పెట్టుకునేటువంటి శక్తి అది మేము చేసినాం. రాష్ట్ర ప్రభుత్వం మేము 2004లో రాజ్యానికి వచ్చినప్పుడు ఉన్న ధర 550-600 రూపాయల నుంచి క్వింటాల్ ధాన్యం. ఇవాళ మేము వచ్చిన తర్వాతనే సుమారు 1,400 రూపాయలు దాకా పోయింది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ళు కూడా 100 రూపాయలు పెరగలేదు. లేక రైతులకు కలిగే న్యాయాన్ని చేయాలని లేదని అర్థం లేదు. కేవలం మాకు ఎదురు తిరిగితే అణిచివేస్తామనే దానికి నిదర్శనం, లేదా దౌర్జన్యంగా అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తాం, ఏం చేస్తారో చేసుకోరు అనేటువంటి సవాల్ ఇది. ఇటువంటి సవాల్నే స్వీకరించాలంటే జనం ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పేది ఒకటే మార్గం ఉంటుంది. అందుచేత ఈ విషయాలను మీరు గమనించినప్పుడు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, వెంటనే ఉన్నటువంటి సరుకునంతా కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి ఈ మిర్చి యొక్క పంటకు 2,000 రూపాయలు బోనస్ ఇచ్చి ఇంటర్వెన్షన్ అయ్యి టోటల్గా కొనించి రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇదే విధంగా రైతులు పెట్టినటువంటి కేసులన్నింటిని కూడా మానవతా దృష్టితోటి ఉపసంహరించమని చెప్పి నేను తెలంగాణ కేసులు ఎట్లా ఉపసంహరించను ఆ విధంగా రైతులు అప్పుడే రైతుల కొరకున్న ప్రభుత్వంగా దీనికి నిదర్శనం ఉంటుంది, లేకుంటే అర్థం లేదని చెప్పి చెప్తున్నాను. అంతేకాదు ఈవెన్ ఆఫీసర్లని పోలీస్ అధికారులను కూడా నేను తెలియజేస్తున్నాను. 120B చట్టం అంటే కుట్రతోటి కుతంత్రంతో మొత్తం ఈ రాష్ట్రాన్ని పడగొట్టాలనో లేదంటే ప్రభుత్వాన్ని కూలగొట్టాలనో చేసేటువంటి చట్టం అది. అంటే ఈ రైతులు 50 బస్తాలు అమ్ముకోవటానికి వచ్చి ఇంత పెద్ద కుట్ర చేస్తారా అనేటువంటి విషయం. అందుకని వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ఈ ప్రభుత్వం కూడా తిరిగి ఆలోచించి పునర్విచారించి అందులోని కొన్ని సెక్షన్స్ తగని తీసివేయాలి. అసలు ఇన్వాల్వ్మెంట్ లేని వాళ్ళని కేసులోనే పెట్టొద్దు. ఒకవేళ నిజంగా
జరిగిన ఉదంతం ఉంటే జరిగిన దాని వరకే పరిమితం చేయాలి. ఇంకా అది కూడా ఆవేశంతో చేసినటువంటి పని కాబట్టి అది మానవతా హృదయంతో విత్డ్రా చేయడానికి ప్రయత్నం చేయాలి.